అండి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఈయన తెలుగుదేశం సీనియర్ మోస్ట్ నాయకుడు, బహుశా తెలుగుదేశంలో చంద్రబాబు గారి కంటే కూడాను సీనియర్ మోస్ట్ నాయకుడనే చెప్పాలి. కానీ ఏంటంటే, చంద్రబాబు ఆయన ఎప్పుడైతే ఎన్టీఆర్ని గద్దె దించి ఆయన ఆ కుర్చీలో కూర్చున్నాడో, తర్వాత వీళ్ళకి పరపచ్చాలు రావటము, తర్వాత ఎన్టీఆరు లేకపోతే లక్ష్మీ పార్వతి వైపున ఆయన సాఫ్ట్ కార్నర్ వహించటం, ఇట్లాంటివి తీసుకోవటం, ఇట్లాంటివన్నీ చంద్రబాబు గారికి నచ్చలేదు. ఆయన దూరంగానే పెడుతూ వచ్చాడు. కానీ పెద్ద మనిషి ఈయన, జెంటిల్మ్యాన్ అని చెప్పచ్చు. అయితే ఈయన ఏం చేసి ఈయనని చాలా పదవులకి చాలా విషయాలకి దూరంగా పెట్టి ఆయన మీద ఎక్కువ ఫోకస్ కాకుండా లో ప్రొఫైల్లోనే ఉంచాడు చంద్రబాబు గారు. అయితే ఆయన ఇంకా ఇప్పటికి కూడాను ఏదో అపోహల్లో బతికిపోతున్నాడు పాపం ఈ పెద్ద వయసులో ఈ బుచ్చయ్య చౌదరి గారు. ఇంకా ఏమన్నా రాజమండ్రి మొన్న సభలో మాట్లాడుతూ ఆయన చాలా నాకు బాబా నవ్వొచ్చింది పాపం. నాకు ఐ రియల్లీ పిటీ హిమ్ అంట నేను. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉంది, ఇంకా ఇప్పటికైనా ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు గారు ఇంకా ఈ బుచ్చయ్య చౌదరి గారికి ఒకవేళ వస్తే గిస్తే తెలుగుదేశం ఏమన్నా ప్రభుత్వాన్ని ఏమన్నా ఫామ్ చేయగలిగితే కానీ అప్పటికి కూడా ఆయన ఇచ్చే సమస్యే లేదు. ఆయనకి ఏ పదవి కూడా ఇవ్వడు. ఆయన మళ్ళీ మాట్లాడితే లోకేష్ లాంటి వాళ్ళు, యువకులు రావాలి, మీరు అవసరం లేదు అంకుల్, మీరు పక్కన కూర్చోండి, మీకు ఇట్లాంటివి ఏం వద్దు అని కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంటి అనేది మనం ఒకసారి విందాము. ఆ రాజమండ్రి సభలో చంద్రబాబు గారిని ఉద్దేశించి, అంటే ఏంటంటే వీళ్ళు ఈ పాత పోకడ వాళ్ళు, పాత ఓల్డ్ స్టైల్ అనమాట వీళ్ళకి. ఇంకా ఆ పాత చింతకాయ పచ్చడి, ఆ పాత వాసనలు, ఆ జాడి వాసనలు వీళ్ళకి వదలలేదనమాట. అందుకని ఏంటంటే ఇంకా చంద్రబాబు గారు తెచ్చారు, అది తెచ్చారు, చంద్రబాబు గారు ఐటీని తెచ్చారు, చంద్రబాబు గారు మొబైల్స్ తెచ్చారు, నేనే తెచ్చాను ఆయన అంటాడు. ఆయన కింద పనిచేసే వాళ్ళు, ఆయన పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే నేను ఆయన తెచ్చాడు ఆయనే. అయితే ఇంకా ఒక మెట్టు ఇంకా పైకెక్కి ఈయనేం మాట్లాడుతున్నారు, ఎందుకంటే చల్ల ఇప్పటివరకు ఏదో చల్లగా వేడిగా ఏదో చంద్రబాబు గారి మూలంగానే విందురు కానీ ఒకసారి వినిపిస్తా వినండి. ఎలా బాగుంటారయ్యా మీరు, ఆడ రాక్షస పాలన చదువుతుంటే మీరు బాగుంటారా? అన్యాయం అయిపోలేదా రాష్ట్రం? ఈ అక్రమార్పుని సాగనపడం కోసమే ఈ శంకారావు. ఇవాళ మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు. ఇందాక ఎండ మండిపోయింది, ఇప్పుడు ఏడు చల్లబడిపోయింది. దేనివల్ల? చంద్రబాబు గారి వల్ల. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, పేదరిక నిర్మూలన జరగాలన్నా, అన్ని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా మరలా చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది. సో ఎంత అపోహల్లో, ఎంత అసలు ఎంత అవుట్డేటెడ్గా మాట్లాడుతున్నాడు ఈయన, మీరు చూశారు కదా. అయితే చంద్రబాబు గారి మూలంగానే చల్లదనం వచ్చిందిట. చంద్రబాబు గారి మూలంగా ఎవరు రావాలి అని అంటున్నాడు. అయితే చంద్రబాబు గారు కూడా ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు ఆయన. నేను థంబ్నైల్లో పెడతాను వీళ్ళిద్దరు ఫోటోలు. అయితే ఇంకా ఏదో వాళ్ళు కలలు కంటున్నారు. పైగా ఏంటంటే భయపడిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మాకు మాకు ప్రజాదరణ చూసి భయపడిపోతున్నాడు ఆయన. చాలా గజగజలాడిపోతున్నాడు అని కూడా చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఏంటంటే, మనం కేవలం ఒక్క చంద్రబాబుతో గడ్డు మనం యుద్ధం చేసేది, యుద్ధానికి సిద్ధంగా ఉండండి మీరు. ఈ అబద్ధాలతో, పుకార్లతో, చాలా వంటి బురద చల్లే రాజకీయాలతో, మొత్తం ఫేక్గాను అంటే పత్రికలను అడ్డం పెట్టుకుని, ఆ పత్రికా స్వాతంత్రాన్ని అడ్డం పెట్టుకుని, ఆ పత్రికల ముసుగులో వీళ్ళు చేసే అరాచకాలు, వీళ్ళు స్ప్రెడ్ చేసే అబద్ధాలు, వీటితో మనం యుద్ధం చేస్తున్నాము అని చెప్పాడు ఆయన. ఇది కరెక్ట్ కదా? అంటే అమాయకులు కాకపోతే ఇప్పటివరకు చాలా ఎండగా ఉంది, ఇంతవరకు వేడిగా ఉంది, చూడండి ఎంత చల్లబడిపోయిందో. చంద్రబాబు గారు అంటే ఎట్లా అవుతుంది? ఉదు తుఫాన్లు కూడా అట్లాగే ఆయన ఆపేసేసాడు, లేకపోతే అది చేశాడు, ఇట్లా
ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతికి సంబంధించిన కూడా చంద్రబాబు గారే వాటన్నిటిని నియంత్రణ చేసే మనిషిలాగా మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది, జుగుప్స పుడుతుంది ఇట్లాంటి రాజకీయ ఉపన్యాసాలు వినాలంటే. అందుకే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే అన్ని కుర్చీలు ఎందుకు ఖాళీగా ఉంటాయంటాను, ఒక కన్స్ట్రక్టివ్గా ఏదన్నా ఒక మాట మాట్లాడుతుంటే వింటారు అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ పెద్ద మనిషి ఏంటి చూద్దామని. అందుకని చంద్రబాబు గారు అదే మాట్లాడతాడు, ఆయన పార్టీలో ఉన్న సభ్యులు ఆయన నాయకులందరూ కూడా అట్లా మాట్లాడతారు, అన్ని ర్యాంకులో ఉన్న వాళ్ళు అట్లాగే మాట్లాడతారు అన్నమాట. సో అదండి సంగతి. పాపం బుచ్చయ్య చౌదరి గారు ఏదో గుండె దిటవు చేసుకుని అబద్ధాలు మాట్లాడుతున్నాడు, చక్కగా అతకుండా మాట్లాడుతున్నాడు. అది కాక ఆయన ఏంటంటే ఇంతకాలంగా చేసిన రాజకీయాలు ఆయనకి అవే నేర్పినాయి అనమాట. ఇప్పుడు ఇంకా మీదట కూడా ఆయన ఇంకా ఏదో ఆయన ఏదో తనకి తను కరెక్ట్ చేస్తాడు చేసుకుంటాడని మనం అయితే అనుకోలేము. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.